నో మ్యారేజ్ నో సెక్స్ కమలను కాదని ట్రంప్ను గెలిపించినందుకట అమెరికాలో పురుషుల మీద మహిళలు గుస్సా అవుతున్నట దక్షిణ కొరియా మహిళల ఉద్యమ స్ఫూర్తితో ఈ ఉద్యమం స్టార్ట్ చేసినట అక్కడ ఉన్న మహిళలు రష్యాలో శృంగార మంత్రిత్వ శాఖ అట ఉక్రెయిన్తో యుద్ధం సైనికుల మరణాలతో భారీగా తగ్గుతున్న రష్యా జనాభా సో రష్యా జనాభా తగ్గుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట ఏకంగా శృంగార మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసినట జనసంఖ్యను పెంచేందుకు మినిస్ట్రీ ఆఫ్ సెక్స్ రాత్రి పది నుంచి రెండు గంటల వరకు ఇంటర్నెట్ బంద్ పని ప్రదేశాల్లో సంతానోత్పత్తి బ్రేకులట చూడండి గమ్మతున్నది ఇది అంటే ఇక జనాభా భయంకరంగా తగ్గుతున్నది అటు దేశంలో జనాభా తగ్గుతూ ఉండడం వృద్ధుల సంఖ్య భారీగా పెరుగుతూ ఉండడంతో పెళ్లిళ్ళు చేసుకోండర్రా పిల్లలను కనండర్రా అని యువతకు ఉద్బోధిస్తోంది చైనా చైనాలో ఏకంగా ఫోన్లు చేస్తున్నారు అధికారులు పిల్లలని కానండి పిల్లలని కానండి అని ఈ రష్యాలో ఎట్లుందంటే జనాభా తగ్గుదల సమస్యను ఎదుర్కొంటున్న రష్యా అయితే ఒక అడుగు ముందుకేసి ప్రత్యేకంగా శృంగార మంత్రిత్వ శాఖ మినిస్ట్రీ ఆఫ్ సెక్స్ను ఏర్పాటు చేయాలని సీరియస్గా ఆలోచిస్తున్నదట ఉక్రెయిన్తో యుద్ధం ఫలితంగా జనాభా భారీగా పడిపోవడంతో జనసంఖ్యను పెంచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధ్యక్షుడు పుతిన్ ప్రత్యేక ఆదేశాలు ఇచ్చిన మీదటే ఆయన సలహాదారులు ప్రత్యేకంగా ఈ శృంగార మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నారు మరి ఈ శాఖలో భాగంగా ఏం చేస్తారు అంటే పెళ్ళైన జంటలు ఏకాంతంగా గడిపేలా ప్రోత్సహిస్తారు ఇందుకు రాత్రి పది నుంచి రెండు గంటల వరకు ఇంట్లో లైట్లు ఇంటర్నెట్ బంద్ చేయాలని ఇంట్లో ఉండే మహిళలకు జీతం ఇవ్వాలని కొత్త జంటల ఫస్ట్ నైట్కు హోటల్ ఖర్చుల కోసం ప్రత్యేకంగా డబ్బు ఇవ్వాలనే ప్రతిపాదనలు ఉన్నాయట ఇక పని ప్రదేశాల్లో లంచ్ కాఫీ బ్రేకులు దాంతోపాటు సంతానోత్పత్తి బ్రేకులుగా వాడుకోవాలనేది మరో ఆసక్తికరమైన ప్రతిపాదన అట ఇది అమెరికాలో ట్రంప్ని ఎట్లా గెలిపిస్తారని ఆడవాళ్ళు గుస్సా ఇచ్చురట అమెరికా ఆడవాళ్లకు అక్కడి మగాళ్ళపైన పీకల దాకా కోపం వచ్చిందట కమలా హారిస్ను కాదని ట్రంప్కు ఓట్లేసి గెలిపించినందుకు పురుష పుంగవులపైన లక్షల సంఖ్యలో మహిళా తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నారట ట్రంప్ స్త్రీవాద వ్యతిరేకి అని కన్నీటి పర్యంతమవుతూ వీడియోలు పోస్ట్ చేస్తున్నారు వీరిలో వేల సంఖ్యలో వేల సంఖ్యలో మహిళలైతే తమ ఈ కోపాన్ని ప్రతీకార రూపాన్నిచ్చి మగవారిపైన కసి తీర్చుకోవాలనుకుంటున్నారు దక్షిణ కొరియాలో తమ హక్కులను కాలరాస్తున్నారనే ఆగ్రహంతో అక్కడి మహిళలు ఫోర్ బి ఉద్యమం సాగించినట్టుగానే అందులో ప్రధానమైంది భర్తలను శృంగారానికి దూరంగా ఉంచడం అంటే పడక మీదకు చేరిన భర్తకు నో సెక్స్ అని తేల్చి చెబుతున్నారన్నమాట ఇంకా మగవారితో సంబంధాన్ని కొనసాగించకపోవడం అసలు పెళ్లిళ్ళకే దూరంగా ఉండడం ఒకవేళ పెళ్లి చేసుకున్న పిల్లల్ని కనకపోవడం వంటి తీవ్రమైన నిర్ణయాలు తీసుకుంటున్నారట